నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చండి మహాప్రభు అంటూ రోడెక్కిన తెలుగు తమ్ముళ్లు ఏలేశ్వరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి యూనియన్ బ్యాంక్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని ఇన్ఛార్జికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కన పెట్టి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను అందలమెక్కిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పైల బోస్తో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ మాజీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు రొంగల సూర్యారావు, నియోజకవర్గ బీసీ సంఘర్షణ సమితి కన్వీనర్ ఏపూరి శ్రీను, సతివాడ రాజేశ్వరరావు, ముచ్చి అప్పలరాజు, సెడగం కన్నారావు, కొల్లేపర్ర సురేంద్ర, శంకవరం మండలానికి చెందిన శ్రీను, రౌతులపడి మండలం నుండి బుజ్జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం అవినీతి మీద పోరాటం ఎవరన్నా చేస్తున్నారంటే మేము తప్ప ఎవరు చేసింది దాఖలా అయితే టీడీపీలు కనపడలేదు. నా మీద వచ్చాక నాలుగు కేసులు ఒక రౌడీ షీట్ కూడా పెట్టేస్తే రేపు పొద్దుట ఎమ్మెల్యే అయితే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి పోయే నాయకుడు పరితీరు ఏ రకంగా ఉంటుందో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గుర్తించి ఇన్ఛార్జిని మార్చండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఒకవేళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇన్ఛార్జిని మార్చలేం, ఇతనే మేము కొనసాగిస్తాం, ఇతనికే టికెట్ ఇస్తానా సరే మేము అందరం పార్టీకి పనిచేయడానికి మేము అందరం నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే పార్టీ మాది, మేము అధికారం కోసం ఏ రోజు ఏ పార్టీ మారలేదు. అతనికి 2004 నుంచి చూడండి, 2004లో ఒక పార్టీ, 2011లో ఒక పార్టీ, 2013లో ఒక పార్టీ, 2019లో ఒక పార్టీ, 2014లో ఒక పార్టీ, 2019లో పార్టీకి రాజీనామా, మళ్ళీ గత్యంతరం లేక మళ్ళీ 2020లో పార్టీలో జాయినింగ్, 2024లో ఏ పార్టీకి వెళ్తాడు? అది పార్టీ కోసం కార్యక్రమం టేకప్ చేస్తే దాన్ని పాయింట్ అవుట్ చేయడం, ఇది పార్టీ చేసుకోని వాళ్ళు ఎవరో కూడా ఈ విధంగా ఆలోచించారు. వెళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది పోయి వాళ్ళ వల్ల మనకి మన ముందు కింద ఏదో ఎసరు పెడతారేమో, కాకపోతే మనకి ప్రమాదం ఏమో అని అపోహలకి భయభ్రాంతికి గురైతే కంట. నా పేరు పైలా సుభాష్ చంద్రబోస్ అండి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి మా తండ్రి గారు, నేను రాజకీయాలు మొదలెట్టినప్పటి నుండి నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే ఉన్నాం. 2009 నుంచి నా మీద అధికార పార్టీ వారు ఎప్పుడు అధికారం వస్తే అప్పుడు నా మీద కేసులు పెట్టడం మొదలుపెట్టారండి. 2009లో పెట్టారు కేసులు, భరించాం. 2019లో పెట్టారు కేసులు, భరించాం. పార్టీ కోసం నా పేరు ఏపూరి శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్షంలో బీసీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. గత అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రతిపక్షం ఇన్ఛార్జ్ ఉరుకుల రాజా గారు పోటీ చేయడం జరిగింది, స్వంత కాళ్ళతో ఓడిపోవడం కూడా జరిగింది. రాజా గారు ఏం మాట్లాడారు